హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. ఎందుకనగా చాలు చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. జీవాధిపతి, నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. నీ బిడ్డల కొరకు అయ్యా, ఇదిగో నీ పని నిమిత్తం నాయన, ఎక్కడ నేను కొద్దుగా చేస్తున్నానో, నీ బిడ్డల కొరకు నాయన, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నానో, దయతో క్షమించి నీ సిలువు చాటును మరుగుపరిచి నీకు ఇష్టమైన రీతిలో నీ పరిచర్య చేయటానికి సహాయం దయచేయండి. నువ్వే మన్నన చేయండి ప్రభా, నువ్వే సరి చేయండి నాయన. నీ బిడ్డలకు కావలసిన నీవులు దయచేయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సంధించండి నాయన. ఈ వాక్యం నేను చెప్పుట ద్వారా ఫలితం లేదు, కానీ వినే పిల్లలందరూ గ్రహించే జ్ఞానము, అనుసరించే జ్ఞానము దయచేయండి అయ్యా. వారి హృదయాలు మీరు తడపమని అడుగుచున్నాను ప్రభా. మీ కృపతో నింపి బలపరచండి అయ్యా. ఇదిగో తండ్రి, మీ నామములో ప్రభువా మీరే ముందుండి, మా ముందుండి మీరే నడిపించి బలపరచమని క్రీస్తునామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి హెబ్రి పత్రిక రాశాడు. హెబ్రి పత్రికలు ఏమన్నాడంటే, ఏసయ్యాట సులువుగా చిక్కులు పెట్టి పాపములన్నిటినీ లెక్క చేయలేదట. ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసినా, హేళన చేసినా, నిందించినా, దూషించినా, ప్రతి అవరోధమును నిర్లక్ష్య పెట్టాడట. ఎందు నిమిత్తం అంటే, యేసు ప్రభువారు వచ్చి నేను ఈ లోకములో పరుగు పందెములో ఉన్నాను, పరిగెత్తాలి, సిలువైపు చూడాలి, నేను కూడా ఆయన సిలువైపు చూస్తూ పరిగెత్తాలి అంటూ పౌలు గారు హెబ్రి పత్రిక రాశాడు. ఓపికతో పరిగెత్తుదాము, పరిగెత్తుతాను నేనే అంటలేదు, పరిగెత్తుదాము. మన పరుగు, మన శక్తి, మన బలము కాదు, కానీ దేవుని కృప, దేవుని దయ, దేవుని సంకల్పం కనుక ఆయన ఉచితమైన ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసమునకు కర్తయు, మన విశ్వాసానికి కర్త ఎవరు? వాడకి ఒక సుక్కాని ఉంటుంది. సుక్కాని చేత వాడని తిప్పుతానికి, మలపటానికి, మరి దరి చేర్చటానికి ఒక సుక్కాని ఎలా ఉందో, మన భక్తి జీవితానికి కూడా విశ్వాసం అనేది ఉంది. విశ్వాసం లేకుండా ఈ భక్తి జీవితంలో ఖచ్చితంగా ప్రభువులో ముందుకు సాగలేం. కనుక ఆయన ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన యేసువైపు చూస్తూ పరిగెత్తాలట. ఉట్టిగా పరిగెత్తలేము, ఉట్టిగా పరిగెత్తలేము, మన పరుగు నిజమైంది కాదు. యేసువైపు చూస్తూ పరిగెత్తితే అది నిజమైంది, నమ్మదగినది, పూర్ణాంగీకారముతో కూడినటువంటి పరుగు. పూర్ణాంగీకారము అంటే దేవుడికి ఇష్టమైన పరుగు. ఆ పరుగులో మనం ఉండాలి. ఓపికతో పరుగెత్తుదాము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమును కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన ఎదుట ఉన్న
మనకు వ్యతిరేకంగా ఎదుట ఉన్నా అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అవమానాలు హేళనలు అవరోధాలు ఆటంకాలు అపవాది క్రియలు మన ఎదుట ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినంట మన యేసయ్య కొరకు నిర్లక్ష్య పెట్టాలట నిర్లక్ష్య పెట్టి ఇవన్నీ నన్నేమీ చేయవు నన్నేం ఆపటానికి కుదరదు వాటి వైపు నేను చూడకూడదు నేను దేవుని వైపే చూడాలి నా తండ్రి సిలువ వైపే చూడాలి అని యేసుక్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తాలట పన్ను రంగములో ఓపిక కలిగి పరిగెత్తాలి ఓపిక ఎందుకైనా అవసరం అంటే ఈ పందిరంగం పరిగెత్తేది నిజంగా రియల్గా పరిగెత్తేది కాదు కానీ ఓపిక ఎందుకు అవసరం అంటే మనస్సుకు ఓర్పు అవసరం మనస్సుకి మార్పు అవసరం అందుకనే ఓపిక అవసరం అర్థం చేసుకోవాలి మన మనస్సుకి మార్పు అవసరం ఓర్పు అవసరం నేర్పు అవసరం ఓపిక అవసరం చివరికి ఓపికతో పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తి ఆయన వైపు చూస్తూ సిలువ యజ్ఞము చేసిన యేసు వైపు చూస్తే ఆయన సింహాసన ఆసీనుడై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు నేను కూడా పరిగెత్తాలి పరిగెత్తితే నా పరుగు దేవుడికి ఇష్టమై ఉండాలని మనందరం తలపెట్టాలి మనందరం తలపోయాలి భక్తి పరులుగా జీవించి భక్తి కలిగి ఉన్నట్టుగా నటిస్తే భక్తి పరులుగా జీవించినట్టుగా నటిస్తే ప్రయోజనం లేదు కానీ భక్తి పరులు అయ్యుండి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ యేసు కొరకే జీవిస్తే మహిమను చూస్తాం ఆయన మహిమను కనుగొంటాం అందుకనే ఆయన అంటున్నాడు కదా మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చు కొనిన ఆయనను తలంచుకొనుడి దేవునికి స్తోత్రం పాపాత్ములు అంటే మనం పరిశుద్ధులమై ఉన్నప్పుడు ప్రార్థన పరులమై ఉన్నప్పుడు మన మీద నిందలు మోసే వాళ్ళని నిందలు వేసేవారిని పాపాత్ములు అని చెబుతుంది బైబిల్ నిజంగా మనము పరిశుద్ధంగా ఉన్నామా లేదని కూడా మనం పరిశీలన చేసుకోవాలిగా మన పాపానికి తగిన హేతువ నిందలు వచ్చినాయి అనుకో అవి దేవుని నిమిత్తం కాదే దేవుని నిమిత్తం భరించినప్పుడు ఉచితంగా వచ్చిన వాటిని భరించాలట ఉచితంగా వస్తే భరించగలుగుతున్నామా అంటున్నాడు ఆయన ఈరోజు అంటున్నాడు ఉచితంగా వస్తే ఆయన అన్నాడు సిలువ వైపు చూసి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి ఓర్చుకున్న ఆయన్ని తలంచుకోవాలట యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా పుట్టాడు నేరస్తుడిగా సిలువ వేయబడింది యేసు ప్రభువారి కాలంలో నేరస్తులకి పాపాత్ములకి సిలువ చట్ట ప్రకారం నిర్మించిన సిలువ కానీ మంచివారికి నేరస్థాపన కాని వాళ్ళకి సిలువ కాదు మరి యేసు ప్రభువారు పరిశుద్ధుడు కదా నేరస్తులు మోసే సిలువ మోయటానికి సిలువ యజ్ఞము చేయటానికి ఇష్టపడి సిలువ యజ్ఞము చేశాడు ఎవరైనా ఆయనకి సాటి అయిన వారు ఉన్నామా అంటే నిజంగా మనం సాటి లేని వారమని మాట భరించలేకపోతే ఒట్టిగా వచ్చిన నిందలు మోయలేకపోతే ఆయన మోసినట్టు సిలువ యజ్ఞం దగ్గరికి వెళ్ళగలమా అని పరిశీలన చేసుకోవాలని ఆలోచించండి ఒకసారి గమనించండి పరుగు పందెములో ఓపిక కావాలట నేర్పు కావాలి ఓర్పు కావాలి అన్నీ చెబుతున్నాడు ఇవన్నీ లేకుండా సిలువ యజ్ఞం దగ్గరకు వెళ్ళగలమా ఆయన సిలువ మోసాడు సిలువ యజ్ఞము చేశాడు కాబట్టి ఇంకేమంటున్నాడంటే మీరు పాపముతో పోరాటములో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు రక్తము కారణంతగా దానిని ఎదిరింపలేదు పాపం గెలిచామనుకుంటున్నాం మనం
సినిమా చూడకపోతే నేను గెలిచాను, సీరియల్ చూడకపోతే నేను గెలిచాను అలా అనుకుంటున్నాం. ఎక్కడో కోపం వచ్చిన కాడ బూతులాడుతున్నావు, ఒక మాటకు నాలుగు మాటలు ఎదురు మాట్లాడుతున్నావు, దేవుడికి ఇష్టం లేని క్రియలు ఎన్నో చేస్తున్నాం. గెలిచామా మనం? గెలవలేదు. ఎక్కడో ఆత్మీయ స్థితి అడుగంటిపోయింది. ఆ విషయాలు చూస్తే మనం దేవుని ఎదుట తలెత్తుకోవటానికి సరిపోం. తలదించుకుంటే ఆయన పిల్లలుగా ఆయనకు మాదిరి చూపలేని వారమే. అందుకని ప్రభు చెబుతున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించుకుము. నా కుమారుడా, జాలితో పిలుస్తున్నాడా, ప్రేమతో పిలుస్తున్నాడా? కుమారుడా అని ఎప్పుడు పిలుస్తున్నాడు? ఓర్మితో, ప్రేమతో పిలుస్తున్నాడు. ఓర్చుకుంటున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. మరలా ఆయన జాలి, ప్రేమ, దయ ఆయన నుండి కలిగితేనే కానీ మనం కుమారులు అవుతాం. లేకపోతే కుమారులు అవటానికి వీలు లేదు. మన పాపాలు, మన అవధేయతలు, మన దోషాలు లెక్క చూస్తే ఆయనకు కుమారులు అవలేము. కుమారుడుగా ఉన్న స్థానంలో మనం నిలబడటానికి సరిపోం. కాబట్టి నా కుమారుడా అని పిలిచి ప్రభు చేయి శిక్షను తృణీకరించుకోము. తృణీకరించుకోము అంటే నాకే బాధలు రావాలా, నాకే కష్టాలు రావాలా? నేను ఎల్లప్పుడూ దేవుడి పని చేస్తున్నా కదా, ఎల్లప్పుడూ దేవుని చిత్తమే నెరవేరుతున్నా కదా, నాకే ఈ వ్యాధి రావాలా, ఆ వ్యాధి రావాలా అంటాం. తృణీకరించినట్టు కాదా, ఎప్పుడు ఈ బాధలైనా నాకు ఇసుకునట్టు కాదా? అప్పుడప్పుడు మనం ఇసుకొని వేసారిపోయి ఈ శ్రమలు భరించలేము అంటూ దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితి సంభవిస్తుంది. కనుక ఆయన ఖచ్చితంగా అంటున్నాడు, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. కదా, గద్దిస్తాడు అప్పుడప్పుడు మన లోపాలు. ఆయన పిల్లలకి, ఆయన కుమారులు అయిన పిల్లలను మాత్రమే గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, శిక్షిస్తాడు. కుమారులు కాని వారు ఎంతమంది ఉన్నారో వారిని గద్దించడు. తప్పు చేసినా గద్దించడు, సినిమా చూసినా గద్దించడు, సీరియల్ చూసినా గద్దించడు, నాటకాల చూసినా గద్దించడు, నాటకాలు ఆడినా గద్దించడు. ఇక ఎందుకని వాళ్ళు క్షేమంగా ఉండారు, ప్రార్థన పిల్లలే కదా, మరి నేనేంది ఇట్లా శ్రమలతో ఉన్నాను అంటే ఇదే కారణం. కుమారులైన పిల్లలందరినీ గద్దిస్తాడు, శిక్షిస్తాడు. విసుకోబాకు, విసుకక తండ్రికి తల వంచు, నిజమే ప్రభువా, నీ చిత్తమే నెరవేరుస్తా అనమంటున్నాడు. ఎవరు కుమారులు కారు అంటే వారు దుర్భుజులేనంట, దేవుని కుమారులు కారట. ఎందుకని? వారి పాపంలో క్షమాపణ లేదు, వారు క్రియలకు గద్దింపు లేదు, వారు పరుగులో పరుగు పందెం ఉందని తెలియదు. దేవుని ఎదుట నేను రేపు తలవెత్తుకొని నిలబడాలని జ్ఞానము లేదు వాళ్ళకి. కనుక ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు, ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుడు మనల్ని కుమారులుగా ప్రేమించి ప్రతిరోజు సంభాషిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ ఉంటే ఆయన సంభాషణనే మర్చిపోయి మనం ఆయన గద్దింపును తృణీకరిస్తే ప్రయోజనం లేదని దేవుడు చెబుతున్నాడు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భుజులే కానీ కుమారులు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు అంటున్నాడంటే నిజమే కదా, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు ఈ బాధ భరించలేకపోతున్నాను ప్రభువా, ఏ జీవితం అంతా కష్టాలేనయ్యా అని అప్పుడప్పుడు ఇసుక్కుంటున్నాం. ఎవరైతే శిక్ష లేదో, ఎవరైతే సమస్యలు ఎదురవ్వట్లేదో వారు దుర్భుజులేనంట, కుమారులు కారట. ఆ శ్రమలు భరిస్తూ యేసు వైపు చూస్తూ యేసుతో నడిచిన ఎడల అప్పుడే కుమారులు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. నిజమే ప్రభు, కుమారత్వమే కావాలి, శ్రమలే భరించాలి, నీ కొరకు ఇరుకులు ఇబ్బందులే జయించాలి అని ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం మనన చేయబడతామో అప్పుడే ఆయన పిల్లలుగా ఆయన ప్రేమించబోతున్నాడని నమ్ముతున్నాం. ఇంకొక మాట చదువుకుందాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతకవలను కదా. దేవునికి స్తోత్రం. మీ శరీరానికి తండ్రి అయి ఉంటే అనేకసార్లు గద్దిస్తాడు కదా, శిక్షిస్తాడు కదా, కొడతాడు కదా, శిక్షకులు అయి ఉన్నారు కదా, వారికి లోబడుతున్నాం, వారికి భయపడుతున్నాం కదా. అలాగే నీలో ఆత్మదీపం వెలిగించిన వాడు కూడా నీకు తండ్రి కాదా, నీ ఆత్మకు తండ్రి కాదా, ఆ తండ్రి మాట కూడా వినాలి, ఆ తండ్రి చేయి శిక్షను కూడా భరించాలి, ఆ తండ్రి అంతకంటే గొప్పవాడు కాదా అని అడుగుతున్నాడు మనల్ని. ప్రియమైన పిల్లలారా, నిజమే కదా, మనలో ప్రాణం ఆత్మ దీపం దేవుడు పెడితే వెలిగించబడింది. ఆ వెలిగించబడిన దీపంలో, ఆ వెలుతురు కాంతిలో, ఆ ప్రకాశమానమైన వెలుగులో మనం బ్రతుకుని బట్టబయలుగా చూడబోతున్నాడు ఒక దినాన. కాబట్టి ఆత్మ తండ్రి అయిన దేవునికే భయపడి ఆయనకు లోబడి ఉంటేనే ఆయన మహిమ కార్యము చూడగలుగుతాం, పరలోక రాజ్యము చేరగలుగుతాం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ప్రస్తుతమందు భూలోకంలో సుఖభోగాలు కావాలని కోరుకుంటే ఆయన కుమారులు కాదు కానీ ఆయన చేయి శిక్ష క్రమము ప్రతిదీ ప్రస్తుతమందు దుఃఖకరముగానే ఉంటాయి అంట. అయితే చివరికి అవి మనకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, దేవుని కుమారులుగా, ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేయబోతున్నాడు. అదే మహిమ, మహిమ కలిగిన రాజ్యము. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఎవరైతే భక్తి పరులు, ఎవరైతే నీతిమంతులు, ఎవరైతే ప్రార్థన పరులు, ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటున్నారో వారందరికీ కష్టతరంగా ఉన్నా, దుఃఖకరంగా ఉన్నా, ఈ లోక సంబంధమైన స్థితిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, వాటన్నిటినీ యేసున్న వైపు చూస్తూ ఆయన కొరకే జీవిస్తూ ఆయన వైపు తనవు సాధించటానికి పరిగెడుతూ ఉంటూ ఉంటే చివరికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరుచుడి. ఇప్పుడు వరకు ఒకవేళ బలంగా ప్రార్థన చేయలేకపోతున్నామేమో, ఈ వాక్యం వినిన వెంటనే మనం నిజంగా ప్రభువా మోకాళ్ళేసి ఎన్ని రోజులు అయిపోయిందో, ప్రభువా దేవునికి కానుకలు ఇచ్చి ఎన్ని రోజులు అయిపోయిందో, ప్రభువా దేవుని సన్నిధికి నడిచిన పాదములతో ఎన్ని వారాలు అయిపోయిందో, నీ చిత్తములో నడుస్తానయ్యా, నీకు అనుకూలంగా జీవిస్తానయ్యా, ఇక మీదట నడుము కట్టుకుంటాను ప్రభువా. అందుకనే
వడలిన చేతులు సడలిన మోకాళ్ళను బలపరచండి. మీ నడుము బిగించుకోండి, మరలా పునరుద్ధానమైన శక్తిని పొందుకోండి. పునరుద్ధానమైన ఆత్మశక్తిని దేవుని దగ్గర అడగండి. తప్పుకోకుండా పొందుకోబోతున్నాం, తప్పుకోకుండా ఆయన మనకి ఇవ్వబోతామన్నాడు. మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసుకునుడి. దేవునికి స్తోత్రం. కుంటికాలు, ఎప్పుడో ఒకసారి కుంటికాలు అయిపోయింది మన జీవితంలో. కుంటికాలు అయిపోయింది, పెనికింది. కానీ అది బాగుపడాలంటే దానికి కావలసిన కట్టులేసి ఏ విధంగా బాగు చేసుకొని నడవటానికి ప్రయత్నం చేస్తున్నామో, అలాగే భక్తిలో కుంటితనం, భక్తిలో చేతగాంతనం, భక్తిలో కుంగిపోయిన తనం మన దగ్గర ఉంది. దాన్ని కూడా సరిచేసుకొని యేసయ్య నామములో యేసయ్య మాటతో కట్టుబాటు చేసుకొని ఆ కుంటికాలు బెణికిన కాలు సరైన రీతిగా భక్తిహీనులమైన మనము బలవంతులుగా ఉండటానికి, భక్తిహీనులుగా కాకుండా భక్తి పరులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుతో నడుద్దాం. ప్రభు కృప మరి ఏ విధంగా మనకు ఆయన తోడుగా ఉంటాడో, బెణికిన కాలు కుంటికాలు కట్టబడాలని ఏ విధమైన ప్రయాసతో మనం ప్రయాసపడతామో, రాత్రి అనక పగలనక ముందు రాస్తాం, ఏ టైంలో నొప్పుకుంటే ఆ టైంలో కట్టులు కడతాం, ఎలా కూర్చోమంటే అలా కూర్చుంటాం, విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకుంటాం కుంటికాలకి. అలాగే మన భక్తిహీనత అనే కుంటితనం పోగొట్టుకోవటానికి ప్రభు దగ్గర కాళ్ళు చేతులు కట్టుకొని ప్రభు దగ్గర కూర్చొని, ప్రభా నన్ను సరిచేయిన ఆయన, కుమారుడైన వాడు రీతిలో నేను ఓడుంటానికి సహాయం దయచేయి, నన్ను బలపరచు అని ప్రార్థన చేసినట్టయితే ఆయన కృప దొరుకుద్ది. అందుకే ఆయన అంటున్నాడు, నీ పాదములకు మార్గములను సరాళము చేసుకునుడి, నీ పాదములకు మార్గములను సరాళము చేసుకునుడి. ఎలా సరాళం చేయటం అంటే వంకరగా ఉన్నాయన్నీ సరి చేసుకుందాం. ఎక్కడ నీ మార్గానికి అడ్డుగా ఉందో, ఏ మనసు అడ్డుగా ఉందో, ఏ తలంపు అడ్డుగా ఉందో, ఏ క్రియలు అడ్డుగా ఉన్నాయో వాటిని సరి చేసుకొని మనకు మార్గములన్నీ సరళం చేసుకుంటానికి, ప్రభువు దగ్గరికి వెళ్తానికి అడ్డులు లేకుండా తొలగించుకోవటానికి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నా. ఎందుకంటే నిజమే, చాలాసార్లు చుట్టూ వస్తే గుడికొద్దు, ప్రార్థన వద్దు, కొంచెం కాలు బాగాపోతే ప్రార్థన చేయలేనని పడుకుంటాం మనం. నిజమే కదా, చాలాసార్లు మోకరిల్లిపోతేలే, ఈ పూట ప్రార్థన చేయకపోతేలే, ఈ పూట కన్నీరు కార్చిపోతేలే అనుకుంటాం. మన దోషాలు కావా, మన పాపమే కదా. వాటన్నిటిని సరి చేసుకుంటే మన మార్గము సరళం చేయబోతున్నాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు ఇంకా ముందుకి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట చాలా గొప్పది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో చేతనైతే సమాధానంగా ఉండటానికి ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధత కలిగి జీవించటానికి, అందరి ఎడల జాలి ప్రేమ కలిగి భక్తి జీవితంలో దేవుని కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మన జీవితం దేవుని చిత్తము లేకుండా వ్యర్థమైపోయే బ్రతుకు జీవితంలోకి వెళ్ళకోకుండా అర్థం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా మనలో చాలా అజ్ఞానం ఉంది, జ్ఞానం లేదు, అవివేకం ఉంది, ముసుకు ఉంది, వాక్యం అర్థం కాని ముసుకు ఉంది మనలో. సమస్త ముసుకు యేసు నామములో తీసివేయబడును గాక. సమస్త ప్రజల మీద
ఆయన కాపుదల ఉంచునుగాక. వాక్యం వింటున్న పిల్లలందరూ ఆయన మహిమ పొందుదురుగాక. వారి కుటుంబములు దీవించబడునుగాక. మీ కృప మహోదయశ్వరముతో దీవించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగరుడ, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి వింటున్న పిల్లలందరూ హృదయములు తెరిచి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కడిగి తడిపి కదిలించి రగిలించమని, మీ ఆత్మచేత రగిలించమని, అయ్యా నీ బిడ్డలుగా మార్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.